దక్షిణ నియోజకవర్గంలో వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జగనన్నకు చెబుతాం, గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దక్షిణంలో ఆటోమొబైల్ సంబంధించి ఆటోనగర్ లో 2 ఎకరాల పైన స్థలం అలాట్మెంట్ జరిగిందని, దీనిపై ఫైనాన్షియల్ అంశాలు కూడా ఏపీ ఐసీసీకి కూడా పంపించామని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు పచ్చ పత్రికల్లో తప్పుడు రాతలు రాయిస్తూ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. గ్రీవెన్సెస్ కి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. సౌత్ కాన్స్టిట్యూన్సీ లో కొన్ని ఇష్యూస్, ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఆటోనగర్ 2 ఎకరాలు అనుకుంటా, 7 ఎకరాలు కన్నమామలోనేమో అలాట్మెంట్ జరిగింది. దాన్ని ఏమో మనం ఏమో ఇప్పటికే ఫైనాన్షియల్ అంతా కూడా కంప్లీట్ చేశాము ఏపీఐసికి. కొన్ని పేపర్లు రాస్తామన్నారు నెగిటివ్గానా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. ఇది కేవలం ఒక రాంగ్ నోషన్ మాత్రమే, ఇది ప్రతిదీ బురద జల్లాలని చెప్పి అందుకని కలెక్టర్ గారి దగ్గర వచ్చి క్లారిటీ చేశాము. అన్రిజిస్టర్డ్ ఎన్క్రోచర్స్ ఉన్నారు, దానికి వారికి ఎంత ఇవ్వాలి అమౌంట్ అని చెప్పి గవర్నమెంట్కి ఏమో లెటర్ పంపించడం జరిగింది. అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. అన్రిజిస్టర్డ్ వారికి ఎన్క్రోచ్మెంట్ ఎంత అవుతుందో, సుమారు 11 క్రోర్స్ వరకు కూడా ఇది ఈ అమౌంట్ బ్యాలెన్స్ ఉంది. అది చేసేసి అది కూడా డౌట్ కూడా ఒకటి రేజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేస్తే మరి ఇది పని ఏమని అవుతుంది. ఇది ఎందుకంటే ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఎవరు ఆపలేరు, ఇదేమో కంటిన్యూటీ జరిగిపోతుంది. సో ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా దీని మీద అపోహ అవసరం లేదు, అసంతృప్తి పడడం అవసరం లేదు. ఇది తప్పకుండా ఇది చేసి తీరుతుంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేనైతే పూర్తిగా ఆటోమొబైల్స్ వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం ఏమో, మనం ప్రసాద్ గార్డెన్స్ 388 జీవో ప్రకారం కదా మనం ఏమో సుమారు 200 మందికి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా 30 మంది పట్టాలు ఇచ్చామన్నమాట, ఇంకా 52 మంది పట్టాలు ఉండిపోయారు. ఆ 52 పట్టాల కోసం కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. సో వారందరూ అమౌంట్ పే చేస్తున్నారు అన్నమాట, అది కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది అన్నమాట. అలాగే అంగళదేవ్ ఏమో ఇష్యూలోని ఏదైతే 2 ఎకరాల 50 సెంట్లు ఎన్క్రోచ్మెంట్ అయిందో దానికి ఈక్వల్ ల్యాండ్ ఇస్తామని అనుకుంటే మేమేమో రిక్వెస్ట్ చేస్తామన్నాము, కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ బట్టి ల్యాండ్ని అలాట్మెంట్ చేయమని చెప్పేసి అంగడదేబ్బ ఏదైతే మక్కా మసీద్ వాళ్ళు ఏమో రిక్వెస్ట్ చేస్తున్నారో దానికి మళ్ళీ రివైజ్ చేయమని చెప్పి చెప్పాము. అది కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అది కూడా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఏమో హామీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా వన్ బై వన్ క్లారిటీగా ఒకటి మనమేమో అది క్లియర్ చేయించమని చెప్పాము. పట్టాలు కొంచెం లేట్ చేస్తా ఉన్నారు, అది కూడా చేయమని చెప్పాము. అలాగే 300 SFT ఏమో ఎస్ఎన్పురంలోనేమో అనకాపల్లి వారేమో ఎస్ఎన్పురం అంటే అది అనకాపల్లికి చెందిన కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి వారికి ఏమో డినై చేశారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే 300 SFT చాలా బాగా పూర్ పాథెటిక్ కండిషన్ అన్నమాట, కనీసం వాళ్ళేమో 1 రూపాయి కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంటుందన్నమాట, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఇలాంటి వారికి. అందుకే కలెక్టర్ గారికి అడిగాను, ఆ ప్రాంతం కాకపోయినా సరే విశాఖపట్నంలో ఎక్కడైనా సరే టిక్ హౌసెస్ ఉంటే 300 SFT ఇవ్వమని చెప్పుకోవడం జరిగింది. ఇది ఒక 300 SFT ఇవ్వలేని పరిస్థితిలో అంటే 365 SFT ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. లేదు అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి, లేదు అనుకుంటే సైట్ అయినా ఇచ్చి వాళ్ళకి ఏమో ఆదుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తామని అన్నారు. సో ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా దక్షిణ నియోజకవర్గానికి ఇంకెంత మంచి ఇంకేం పనులేమి లేవు, డైరెక్షన్స్కి వెళ్లే ముందు ఇవన్నీ క్లారిటీ చేసుకుంటున్నాము. ముందు క్లారిటీ అయిపోయింది, ఇప్పుడు అదే నేను చెప్పాను మీకేమో దానికి నోటిఫికేషన్ సంబంధం లేదు, అది మాత్రం జరుగుతుంది అంటే. ఏదంటే నేనేమో లోకేష్ ప్రోగ్రామ్ అటర్ ఫెయిల్యూర్ అయింది మీ అందరికీ తెలుసు. దక్షిణ నియోజకవర్గంలో నేను వచ్చినప్పుడు ఇంకొంత జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అక్కడ మీకేమో వాజ్పేయి గణేష్ కుమార్ ఉన్నాడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో తీసుకోవాలి, కనీసం 1000 మంది లేరు. లోకేష్ ఏమో ఒక జనరల్ పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చి మీటింగ్ కండక్ట్ చేయడం అంటే కనీసం వారికి భోజనాలు లేవు, ఏమీ లేవు, నాకైతే ఊరికి అలర్ చేస్తామన్నారన్నమాట. ఏదో నేనేదో వాళ్ళ వాళ్ళ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరిగా ఆ టీడీపీ నాయకులు ఏమో కనీసం స్టేజ్ మీద ఎవరున్నారో లేదో కొన్ని కనీసం చూడలేకపోయారన్నమాట. తెలుగుదేశం నాయకులు జెండా మోసిన వాళ్ళకి ఏమో కానీ
ఒక కనీసం ఒక లోకేష్ వాళ్ళని గమనించలే, ఒక పేరు పెట్టిపోలే. ఒక 2 నిమిషాలు ఎంతో నన్నేమో నిందించడానికి టైం తీసుకున్నారు. నన్ను నేనే తెలుగుదేశం పార్టీ ఏమో ఇఫ్ ది లేబుల్ మీ యాజ్ ఎ ట్రైటర్ ఆఫ్ ది పార్టీ, తెలుగుదేశం పార్టీ ఐ రిఫర్ తెలుగుదేశం పార్టీ ఇస్ ది ట్రైటర్ ఆఫ్ ది పూర్ పీపుల్, అది పేద ప్రజల్ని మోసం చేసిన పార్టీ. అందుకే నేనేమో దూరంగా వెళ్ళాను, నేనేమో నాకు పార్టీలు మారే సంస్కృతి లేదు. పేద ప్రజలకి న్యాయం చేయడం కోసం నేనేమో రాజకీయంలోకి వచ్చాను. ఆ పేద ప్రజలకి మోసం చేస్తున్న పార్టీలో నేను ఎలాగనే ఉంటాను? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూడండి, పేద ప్రజల కోసం ఉండే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏ రకంగా ఉన్నారా, అందుకే చూస్తున్నారా సిద్ధం 5 లక్షల మంది వచ్చారన్నమాట. అంటే ఇమాజిన్ జగన్, ఇంకా లోకేష్ అంటే ఏంటంటే కుర్తీలు మార్చేస్తాను. మీరు కుర్తీలు మార్చేయడానికే పనిచేస్తారు, ఎందుకంటే ఇంకా ఆ ఉద్యోగంలో దిగాలి మీరు అందరూ కూడా. ఇంకా ఎలాగ మీరేమో తెలుగుదేశం పార్టీ ఏమో క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు పనులు అవి ఉండవు కాబట్టి ఇంకేంటంటే సామ్యాలు అవి వేసుకొని కుర్చీలు తీయడం ఈ పనులే మీరు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను అమ్మా.